హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. సాధారణంగా సినిమాలో రకరకాల పాత్రలు మనం చూస్తూ ఉంటాం, హీరోలని, హీరోయిన్స్ అని, సపోర్టింగ్ ఆర్టిస్టులని, విలన్స్ అని. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి కోవలోకి వచ్చే మరొక ముఖ్యమైన క్యారెక్టర్ ఎవరయ్యా అంటే చైల్డ్ ఆర్టిస్టులు. వీళ్ళు సినిమాలో కీలకమైన పాత్రలు పోషించేవాళ్ళు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ అనగానే మనకి తక్కువ గుర్తొచ్చేది శ్రీదేవి చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి స్టార్ హీరోయిన్గా ఇండియానే మొత్తం ఊపు ఊపేసింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోలుగా హీరోయిన్లుగా సినిమా ఇండస్ట్రీని ఊపు ఊపిన వాళ్ళని మనం చాలామందిని చూసాం. కానీ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టుల క్యారెక్టర్స్ ఎలా ఉండేయంటే, వయసు చిన్నదైనప్పటికీ సినిమాలో భారీ భారీ డైలాగులు కొడుతూ సెంటిమెంట్స్తో తెగ ఏడిపించేవాళ్ళు. ఉన్నది బుడతడు కానీ ఇంత పెద్ద డైలాగ్స్ కొడుతున్నాడేంటయా అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అలా కాదుండోయ్. రాను రాను ట్రెండ్ మారుతూ ఉంది కదా, దానికి తగ్గట్టుగానే బుల్లి బుల్లి కమేడియన్స్గా మారి సినిమాలో మనలందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గురించే. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక బుల్లి కమేడియన్గా ఒక చిన్న బ్రహ్మానందం అని చెప్పవచ్చు. తన నటనతో సినిమాలో మనందరినీ బాగా నవ్వించాడు. అయితే ఇక ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కాస్త ఇప్పుడు పెరిగి పెద్దవాడై సిక్స్ ప్యాక్స్ బాడీతో ఇప్పటి హీరోలకి పోటీగా ఉన్నాడండో, ఏకంగా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఇంతకీ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో కాదు, మనందరినీ బాగా కడుపుబ్బా నవ్వించిన భరత్. మాస్టర్ భరత్ చెన్నైకి చెందినవాడు. ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తమిళ్లో రిలీజ్ అయి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పంచతంత్రం సినిమాలో కమల్ హాసన్తో నటించి మనందరినీ కడుపుబ్బా నవ్వించాడు భరత్. అందులో నాన్న నా హార్ట్కి హోలు అని చెప్పు అని చెప్పే డైలాగ్స్తో సినిమాలో అందరినీ తెగ నవ్వించేశాడు. అదే అతడి మొట్టమొదటి సినిమా. కానీ ఈ సినిమాలో ఇతని నటన గనక చూస్తే ఎవ్వరూ అనుకోరు భరత్కి ఇది మొట్టమొదటి సినిమా అని. అంతలా లీనమైపోయాడు ఆ క్యారెక్టర్లో. ఇక ఆ సినిమా అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా భరత్కి అవకాశాలు వరుసపెట్టాయి. రాత్రికి రాత్రే బిజీ చైల్డ్ ఆర్టిస్ట్గా మారిపోయి ఇటు తెలుగులోనూ అటు తమిళ్లోనూ వరుస అవకాశాలతో దూసుకెళ్లాడు. అలా పంచతంత్రం మనందరినీ అలరించిన భరత్ మొట్టమొదటిసారిగా తెలుగులో ఆనందమానందమాయే సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇక ఆ తర్వాత తెలుగులో దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా వెంకి, హ్యాపీ, ది పోకిరి, కుడుంబా శంకర్, దూసుకెళ్తా, దేనికైనా రెడీ, దూకుడు, రగడ, నమో వెంకటేశ, కింగ్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా భరత్ బాగా నటించాడు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి సినిమాలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తూ సినిమా సినిమాకి వేరియేషన్ని చూపిస్తూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు భరత్. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ సినిమాలో చిట్టి నాయుడు పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అంతేకాదు నాగార్జున బ్లాక్ బస్టర్ హిట్ అయిన కింగ్ సినిమాలో శ్రీహరికి బామ్మర్దిగా అతడు డ్రాయింగ్ నేర్పించే పాత్రలో అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. అయితే వీళ్ళందరూ చైల్డ్ ఆర్టిస్ట్గా కొంతకాలం మాత్రమే నటించగలరు, ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దిగా వాళ్ళని చైల్డ్ ఆర్టిస్టు అని అనలేము. అలాగే జరిగింది భరత్ విషయంలో. పెరిగి పెద్దవాడు అవుతుండడంతో ఇక తనకి కూడా చైల్డ్ ఆర్టిస్టు పాత్రలు రాను రాను తగ్గుతూ వచ్చాయి. కామెడీ చైల్డ్ ఆర్టిస్టుగా కడుపుబ్బా నవ్విస్తూ గుండ్రని మొహం, బొజ్జతో ముద్దుగా బొద్దుగా ఉన్న భరత్ని గనక ఇప్పుడు చూస్తే అందరూ నోరెళ్లబెట్టవలసిందే. సిక్స్ ప్యాక్ బాడీతో యంగ్ హీరోగా మనందరినీ మళ్లీ పలకరించబోతున్నాడు ఈ భరత్. ఇప్పుడు మాస్టర్ భరత్ కాదండోయ్, హీరో భరత్ అని చెప్పాలి. చైల్డ్ ఆర్టిస్టులుగా చాలా మంది ఎంట్రీ ఇచ్చినప్పటికీ అందులో కొందరికి మాత్రమే సక్సెస్ వహించింది హీరోగా. కానీ భరత్ వాలకం చూస్తే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత సక్సెస్ సాధించాడో హీరోగా కూడా అలానే దూసుకెళ్తాడని అనిపిస్తోంది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.